अंदर की गुड मॉर्निंग वेलकम टू मई चैनल बैठक वेल्ते मास्क तपनसरी फिजिकल डिस्टेंस पाटी करोना की दूर का उड़ी स्टे होम स्टे सेफ एक्ड़नो अड़े उरू तिक पिल तिपकें दयचे सैकंड वेवलो ओके कार्टून बेडीट वेय वाल पिलू वाले माटाटो आड़को चाल बड़ी कार्टून बेडीट अने अंदमनी ने कार्टून बेडीट तस्कना यह कार्टून बेडीट सेवन इयर्स अवतनी मिर्यलगूम बट कास्ट चाल पड़े अप्त 600 पड़े बट कलर नचिंदी कार्टून बोम नच्चाई नैन कावाल खचिंग कावाल नचते कास्टना ఇంకైకపోతే బెడ్షీట్ కింద కూడా సోఫా కవర్స్ ఉన్నాయి బెడ్షీట్ కింద కూడా సోఫా కవర్స్ ఉన్నాయండి బట్ పిల్లల కింద యాగడం లేదు అందుకోసమని ఒక కార్టూన్ బెడ్షీట్ ఉంటే వేసేసాను అన్నమాట కొంచెం బెడ్షీట్ వేయడం వల్ల ఏమైతదంటే ఏ డస్ట్ ఉన్నా దుమ్మున్న దానికి అంటుద్ది డైరెక్ట్ గా సోఫా కవర్స్ కి సోఫా కి అంటకుండా బెడ్షీట్ వరకు ఉండిపోతుందన్నమాట యాక్చువల్గా అయితే సోఫా కవర్స్ ఏ విధంగా ఉంటాయని నేను మీకు సోఫా చూపిస్తా చూడండి సింగిల్ సోఫాలు ఉన్నాయి ఫుల్ కవర్డ్ సోఫా కవర్స్ తీసుకురమ్మంటే ఈ విధంగా తీసుకొచ్చారన్నమాట ఇంకా తీసుకొచ్చారు కదా ఏం చేస్తామండి వాడేయాలి ఇంకా ఈ విధంగా సోఫా కవర్స్ వేసాం కదా అయినా కానీ డస్ట్ అనేది బాగానే వస్తుందన్నమాట ఈ రెండు సోఫాలలో అయితే ఎక్కువ ఏం కూర్చోరు కానీ ఆ లెంత్ ఎక్కువ ఉన్న సోఫాలో మాత్రం కూర్చొని టీవీ చూస్తుంటారు అన్నమాట ఎక్కువ పిల్లలు దాని మీద ఆడుతూ ఎగుడుతూ ఉంటారు అందుకోసమని ఒక మంచి కార్టూన్ బెడ్షీట్ వేశానన్నమాట ఉన్న సింగిల్ ఫోన్ అండి ఆ సింగిల్ ఫోన్లోనే జూమ్ క్లాసెస్ యూట్యూబ్ వీడియోస్ ఎడిటింగ్ చేసుకోవడం పోస్ట్ చేసుకోవడం అన్నీ కూడా ఒక్క ఫోన్లోనన్నమాట అందుకోసమని ఇప్పుడు 1 వీక్ నుంచి బాబుకి ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అయిపోయినాయి అందుకోసమని నాకు ఇంకా కంప్లీట్గా వర్క్ ఎలా చేశాను అనేది నేను చూపించలేను ఇప్పుడు హాఫ్ డే ఆన్లైన్ క్లాసెస్ జూమ్ క్లాసెస్ కాబట్టి ఈ మాత్రమే వ్లాగ్స్ చేస్తుందన్నమాట ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి ఫుల్ డే జూమ్ క్లాసెస్ ఉంటాయి ఫుల్ డే జూమ్ క్లాసెస్ ఉంటే ఇంకా నేను వ్లాగ్స్ అనేవి చేయలేనండి ఇంకా చిన్న చిన్న 5 మినిట్స్ 6 మినిట్స్ వీడియోస్ అలాంటివి చిన్న చిన్న టైం ఉన్నప్పుడే ఇంకా చేయగలుగుతాను కంప్లీట్ వ్లాగ్స్ అయితే చేయలేను ఇన్నాళ్ళు పెట్టకపోవడం కారణం ఇది అన్నమాట కార్టూన్ బొమ్మలు ఎనిమల్స్ బొమ్మలు ఎక్కడ ఏ బెడ్షీట్ కనిపించినా కానీ కొన్ని కొంటానండి ఎక్కడ కనిపించి తీసుకుంటా ఉంటాను ఈ మాత్రం నాకు డీమార్ట్లో కనిపించినాయండి ఒకే ప్యాటర్న్లో 2 కలర్సే ఉన్నాయన్నమాట పింక్ అండ్ గ్రీను సో నచ్చిందని చెప్పి తీసుకున్నాను వాటి పిల్లో కవర్స్ కూడా రాలేదన్నమాట అయినా కానీ తీసుకున్నాను బాల్కనీ చూపిస్తారండి ఇక బాల్కనీ విషయానికి వస్తే చీర్ లొకాలిటీ కనబడుతుందండి లొకేషన్ ప్యార్లర్ కానీ ఈ బ్లాక్ అపార్ట్మెంట్ కనిపిస్తుంది అండ్ పొలాలు కూడా ఉన్నాయన్నమాట వరి పొలాలు ఈసారి మాత్రం చాలా ఫాస్ట్గా చేసేసారండి పొలం పనులు మాత్రం ఇకపోతే మాది సెకండ్ హ్యాండ్ హౌస్ అని చెప్పాను కదా అప్పుడు ఉన్న ఓనర్ ఆయన 3 మంత్సే ఉన్నారంట అండి తర్వాత తన ఇంట్లో లేరు లేకపోవటం వలన బాగా మెయింటైన్ చేయలేకపోయినారు కాబట్టి ఊడ్చేవాళ్ళు కడిగేవాళ్ళు లేక బాల్కనీలు బాగా మరకలైపోయినాయి అండి చూస్తున్నారు ఎర్ర మరకలు వచ్చిన 6 మంత్స్లో ఇంత తెల్లగా అయిపోయింది అనమాట టైల్స్ నేను వచ్చాక 1 or 2 మంత్స్ బాగా క్లీనింగ్ చేయడం సరిపోయిందండి అంతలా అయిపోయినాయి అనమాట మెయింటైన్ చేయక ఇంకా కుర్చీలో ఉన్న బట్టలు వాషింగ్ మిషన్ బట్టలు ఆరేసేయండి దాదాపు పని అంతా అయిపోయింది కుకింగ్ పని ఒకటే ఉందన్నమాట ఈ పాత ఓనరైనా ఒక బాల్కనీలో డ్రిల్స్ వేయించారండి ఇప్పుడు నేను చూపించిన బాల్కనీకి డ్రిల్స్ వేయించలేదన్నమాట ఆ ఒక్క డ్రిల్స్ మేము వేయించుకున్నామండి మస్కిటో నెట్స్ ఇవన్నీ కూడా పాత ఓనర్ వేయించినవే మేము వేయించుకునే కాదండి ఇంకా వాటికైతే మీ డబ్బులు ఏం ఖర్చు పెట్టలేదు ఒక డ్రిల్స్కే ఖర్చు పెట్టామండి హౌస్ తీసుకున్న తర్వాత బాల్కనీలో వేసిన డ్రిల్స్కే డబ్బులు ఖర్చు పెట్టాము ఇంకా అంతకు మించి అయితే మనకు డబ్బులు ఖర్చు కాలేదులేండి సెకండ్ టైం కూడా వాషింగ్ మిషన్ వేసేసానండి మొత్తం బెడ్షీట్లు అన్నీ మార్చేశాను ఇంకో మొన్న చూపించాను కదండి ఈ బెడ్షీట్ అనేది వాషింగ్ మిషన్ వేసిన తర్వాత కలర్ పోయిందని చూస్తున్నాను కలర్ ఏం షేడ్ కాలేదండి బాగానే ఉందన్నమాట అదే మీకు చూపిస్తున్నాను అన్నమాట వేదాంత్ బాబు వేసుకున్న బట్టలు గౌతమ్ బాబు బట్టలు అండి ఇంకా
తర్వాత ఎవరు పుట్టినా వేయొచ్చు అని చెప్పేసి దాచిపెట్టాను. ఆ పిక్స్ చూపిస్తా చూడండి, అన్నప్రాసనలో కనిపిస్తాయన్నమాట. వేదాంత్ వేసుకున్న సేమ్ డ్రెస్ ఆ బాబు అన్నప్రాసనకి పెద్ద అబ్బాయికి వేసానన్నమాట. అదే పిక్ మీకు చూపిస్తున్నాను. టొమాటో అండ్ బీరకాయ కర్రీ అండి ఎగురు చేశాను. ఇంకా పచ్చడి చేద్దాం అనుకున్నానండి, ఎక్కువ టైం తీసుకుంటుందని చెప్పేసి ఎగురు చేశాను. అంటే క్యాబేజ్ పచ్చడి కూడా చేశానండి. ఏ కర్రీ చేసినా కానీ అల్లం వెల్లుల్లి ఎక్కువ వేస్తూ ఉంటానండి. అల్లం వెల్లుల్లి ఎక్కువ వేసుకోవడం వల్ల కఫ్ కూడా అనేది రాకుండా ఉంటుందన్నమాట. ఈ లాస్ట్ ఇయర్ కరోనా వైరస్ వచ్చినప్పటి నుంచి కూడా అల్లం వెల్లుల్లి వాడటం ఎక్కువ చేశానని ఎక్కువ వేసేసానమాట. అదే మీకు చెప్తున్నానండి. అందుకే చూడండి ఎల్లిపాయలు ఎన్ని కనపడుతున్నాయో కూరలో. ఇంకా నెక్స్ట్ క్యాబేజ్ పచ్చడి కూడా చేశానండి. రెసిపీస్ అయితే నేనేం పెట్టలేదండి, ఎందుకంటే ఆల్రెడీ నేను ఆ వీడియోస్ పెట్టేశాను అన్నమాట. అందుకోసమే మీకు తయారు చేసే విధానం చూపించట్లేదు. క్యాబేజీ పచ్చడి కోసం అండి ధనియాలు, జీలకర్ర, ఆవాలు, కొంచెం మినకుండ్లు నూనెలు వేయించి జార్లో వేసుకోవాలి. అండ్ పచ్చిమిర్చి కూడా వేయించి తీసుకోవాలండి. అండ్ దానికి తగినంత రాక్ సాల్ట్ పసుపు వేసి ఉంచాను. దాన్ని మనం మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత అదే బాణాలిలో మళ్ళీ క్యాబేజీ వేసి అట్లా బ్రౌన్ కలర్ వచ్చేంత వేయించుకోవాలండి. వేయిస్తున్నప్పుడే వెల్లుల్లి అండ్ కొంచెం నానబెట్టిన చింతపండు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒకదాని తర్వాత ఒకటి మిక్సీ పెట్టేసుకొని తాలింపు పెట్టేసుకోవాలి అండి. క్యాబేజ్ పచ్చడి సూపర్గా ఉంటుందండి. ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తింటారనమాట క్యాబేజ్ పచ్చడి, అందుకే చేశానన్నమాట. వెల్లుల్లి ఎక్కువ యూజ్ చేయటం వల్ల ఏం ప్రయోజనాలు ఉన్నాయో ఇవి చదవండి ఫ్రెండ్స్. ఇది చదవటం వల్ల మీకు చాలా బాగా అర్థమవుతుందన్నమాట. నెక్స్ట్ ఇడ్లీ పిండి, దోశ పిండి నేను ఏ విధంగా తీసుకున్నాను అనేది చూపిస్తాను. దోశపిండి కోసం ఒక కప్పు మినగుంటకి 2 కప్పుల రైస్ తీసుకుంటానండి. ఒక 5-6 అవర్స్ నానబెట్టేసి రుబ్బింగ్ వేస్తాను. అండ్ ఇందులో ఇంకో ఇంగ్రీడియంట్ కూడా వేస్తానండి, సగ్గుబియ్యం. 1 టీ గ్లాసు సగ్గుబియ్యం నానబెట్టేసి రుబ్బే పిండిలోని వేసి పట్టేస్తాను అన్నమాట. ఇంట్లో 1 స్టోన్ రుబ్బింగ్ ఉంది కాబట్టి ఒక్కసారి ఇడ్లీ పిండి, దోశపిండి పోసేస్తానండి. ఇంకా దోశపిండికి పప్పు నానేసుకోవటానికి మంచి కడిగి పెట్టేశాను డ్రింకింగ్ వాటర్తోని. సో ఇడ్లీ పప్పు కూడా పోసాను అన్నమాట, అది కూడా అంతేనండి. 1 కప్పు మినగుండు పోస్తే 2 గ్లాసుల ఇడ్లీ రవ్వ పోస్తానన్నమాట. ఇడ్లీలు కూడా చాలా మెత్తగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు చూపిస్తున్నానండి, 1 కప్పు సగ్గుబియ్యం దోశపిండి రుబ్బుతున్నప్పుడు నానబెట్టిన సగ్గుబియ్యము అందులో వేసి రుబ్బేస్తాను అన్నమాట. అదే చూపిస్తున్నాను. మామూలుగా అయితే 2 గ్లాసుల సగ్గుబియ్యం పోస్తాను. సో చూసుకోలేదు, తక్కువైనా అనమాట. 1 గ్లాసే ఉన్నాయి. ఆ 1 గ్లాస్ నానబెట్టేసి దోశపిండి వేసుకున్నప్పుడు అందులో వేసి రుబ్బేసుకున్నాను అన్నమాట. అదే మీకు చూపిస్తున్నానండి సగ్గుబియ్యం. ఇది కూడా 5-6 అవర్స్ నానాలండి, ఎందుకంటే కట్టుకులు కట్టుకులు తగులుతా దోశలో కూడా అలా కట్టుకులు కట్టుకులు తగులుతూ ఉందన్నమాట. బాగా నానిపోతే రుబ్బింగ్లో మంచి గుజ్జు అయిపోయి పేస్ట్ అయిపోయి కలిసిపోతుందన్నమాట. అందుకోసమని 5-6 అవర్స్ నానబెట్టాలి. నానబెట్టేసి దోశపిండి రుబ్బుకుంటున్నప్పుడు అందులో వేసి గ్రైండ్ చేసుకోవాలి. సగ్గు నానబెట్టిన సగ్గుబియ్యం దోశపిండిలో వేసి రుబ్బటం వలన ఆ పిండి కొంచెం గట్టిగా రుబ్బుకోండి. ఆ గట్టిగా రుబ్బుకున్న పిండితో బొండాలు వేసుకుంటే చాలా క్రిస్పీగా మెత్తగా వస్తాయండి. మామూలుగా సగ్గుబియ్యం లేకుండా మీరు బొండాలు వేసి చూడండి, చల్లారిన తర్వాత చాలా గట్టిగా అయిపోతాయి. కానీ సగ్గుబియ్యంతో చేసిన బొండాలు మాత్రం చాలా మెత్తగా ఉంటాయండి. కావాలంటే మీరు ట్రై చేసి చూడండి, ఓకేనండి. ఒక్క పూట అంట్లు కడగనందుకు చాలా అంట్లు పడిపోయినాయండి, మొత్తం కడిగేశాను. ఏదైనా మన చేతితో చేసుకుంటేనే పని చాలా నీట్గా ఉంటుందండి. పడితే పడ్డాయి కానీ ఇంకా రేపు చాలా తక్కువ పడతాయండి అంట్లు. ఇప్పుడు వరకైతే అయిపోయింది అంట్లు కడిగేయడం ఈ రోజుకి. ఇంకా షింకు కూడా బాగా కడిగేశాను. వెంటనే కడిగేసుకుంటే బ్యాడ్ స్మెల్ అనేవి ఏవి రాకుండా ఉంటాయండి. పిల్లలు కూడా చెప్తూ ఉంటానండి, లంచ్ చేయగానే ఆ ప్లేట్లో వాళ్ళు వదిలేసిన కరివేపాకు కానీ కూరగాయల ముక్కలు కానీ ఏది ఉందా కానీ ఆ ఖర్చు కవర్లో వేసేసి సింకులో వేయమని చెప్తానన్నమాట. అలా చెప్పంగా వాళ్ళు కూడా పిల్లలు కూడా అలవాటు పడ్డారు అనమాట. డైరెక్ట్గా ప్లేట్ తీసుకొచ్చి సింకులో వేయడం అనేది జరగదండి. ఇంకా నేను చిన్నప్పటి నుంచి చెప్తూ ఉన్నాను కాబట్టి వాళ్ళకు కూడా ఆటోమేటిక్గా ఒక హ్యాబిట్ లాగా అలవాటైందనమాట. అందుకోసం పిల్లలు కూడా అలాగే చేస్తారు, నేను కూడా ఫస్ట్ నుంచి అలాగే చేస్తానండి. ఇంకా సో ఇలా అంట్లు ఎక్కువ పడ్డాయి కాబట్టి ఇంకా రేపు చాలా తక్కువ పడతాయండి. ఇంకా నెక్స్ట్ వచ్చే వర్క్ ఏంటంటే ఇడ్లీ పిండి, దోశ పిండి రుబ్బింగ్ వేసుకోవటం. ఇంకా చంద్రగారు వచ్చాక పత్రం వేస్తారు, నేను రుబ్బింగ్ వేసుకుంటాను.
రుబ్బింగ్ వేయడానికి ముందు మాత్రం స్పాంజ్ టచ్ చేసేసి మొత్తం రుబ్బింగ్ అంతా క్లీన్ చేసేస్తానండి. ఇట్లా ఈ విధంగా క్లీన్ చేయటం వల్ల ఏమైనా డస్ట్ ఉంటే పోతుందన్నమాట. అందుకోసమని రుబ్బింగ్ వేసే ముందు ఖచ్చితంగా ఇలా క్లీన్ చేసేసి పప్పు వేసేస్తానమాట. ఫస్ట్ ఇడ్లీ పిండి వేశాక దోశ పిండి వేస్తాను. ఫస్ట్ అయితే ఇడ్లీ పప్పు పోసేసానండి రుబ్బింగ్లో. కాకపోతే ఒక్క చేతితో పనిచేస్తున్నాను కాబట్టి ఇప్పుడు కొంచెం వేయడానికి అయితే కష్టమైంది. ఫస్ట్ ఇడ్లీ పప్పు వేసేసాను. ఒక 10 మినిట్స్ తర్వాత ఎలా మెదిగిందో చూడండి. ఈ విధంగా అవుతుందండి ఇడ్లీ పిండి అనేది. ఇడ్లీ పిండి అనేది ఈ విధంగా రుబ్బుకోవాలి. ఇడ్లీ పిండి అయిపోయిందండి. ఇంకా టిఫిన్లోకి ఎత్తేసుకుంటున్నాను ఇడ్లీ పిండి అనేది. ఇడ్లీ పిండి చాలా ఫాస్ట్గా మెదిగిపోతుందండి. 15 నిమిషాల్లోనే అయిపోతుంది, చాలా తొందరగా అయిపోతుంది. కానీ దోశపప్పు అలా కాదండి, 40 మినిట్స్ పడుతుంది. 3.5 కిలోల పప్పు కాబట్టి అది కొంచెం టైం తీసుకుంటుంది, 40 మినిట్స్ దాకా పడుతుంది అనమాట. ఇడ్లీ పప్పు చాలా ఫాస్ట్గా అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి దోశపప్పు పోస్తున్నానండి. ఆ దోశపప్పే అది మీకు చూపిస్తున్నాను, కానీ నాకు చూపించడానికి రావట్లేదు. అదే అనమాట దోశపప్పు పోస్తున్నాను రుబ్బింగ్లోకి. ఇది 1.5 కిలోల పప్పు కదండి, కొంచెం టైం తీసుకుంటుంది. కొంచెం కొంచెంగా వేయాలండి రోట్లోకి, ఒక్కసారి వేయకూడదు. ముందే చెప్పాను కదండి రుబ్బుకునే దోశ పిండిలో నానబెట్టిన సగ్గుబియ్యం పోసుకోవాలని చెప్పాను కదా, అదే చూపిస్తున్నానండి. సగ్గుబియ్యం ఏ విధంగా నానింది అని చూపిస్తున్నాను. ఇట్లా మనం ఇలా పట్టుకోగానే ఇట్లా నలిగిపోవాలన్నమాట. అందుకే 5 to 6 hours నానాలన్నమాట. అందుకే సగ్గుబియ్యం పోస్తున్నాను దోశపిండిలోకి. ఒక 10-15 మినిట్స్ తర్వాత చూడండి ఈ విధంగా మెదుగుతుందన్నమాట. నేను వాటర్ చాలా తక్కువ పోస్తానండి, ఎందుకంటే వాటర్ తక్కువ పోయటం వల్ల ఆ పిండితో మనం బోండాలు వేసుకోవచ్చు. మనం ఎలాంటి వాటర్ పోయకుండానే అందులో కొంచెం సాల్ట్, ఉల్లిగడ్డలు వేసుకొని బోండాలు వేసుకుంటే చాలా క్రిస్పీగా మెత్తగా ఉంటాయండి. ముసలి వాళ్ళు కూడా తినొచ్చు అనమాట, అంత మెత్తగా వస్తాయి అన్నమాట. మీకు అక్కడ ఏం చెప్తున్నానంటే దోశపిండి అమాంతం ఒక్కసారి పోయటం వలన మా కస్టమర్ కేర్ అని చెప్పాడండి. అది ఒక్కసారి పోస్తే ఆ పప్పు అనేది పత్రం లోపలికి పోయి పత్రం అనేది పైకి వచ్చేస్తుంది, దానివల్ల పప్పు అనేది మెదగదు. కొంచెం కొంచెంగా పప్పు వేసుకుంటూ వాటర్ అనేవి పత్రం లోపల పోయాలని చెప్పారనమాట. అదే మీకు చెప్తున్నాను అనమాట. అక్కడ ఇంకో 10 మినిట్స్కి చూపిస్తున్నానండి పప్పు ఏ విధంగా అయింది అనేది. ఈ విధంగా వచ్చిందనమాట. నేను అసలు వాటర్ కాంటెంట్ ఎంత తక్కువ పోస్తున్నాను అనేది మీకు ఇక్కడే అర్థమవుతుంది. నా చేతి కంటిన పిండే అర్థమవుతుందనమాట, అంత గట్టిగా రుబ్బుకుంటానన్నమాట దోశపిండి. దోశపిండి ఎంత గట్టిగా రుబ్బుకుంటానో కొంచెం బరకగా పట్టుకుంటానండి. కొంచెం బరకగా పట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే చాలా క్రిస్పీగా అనిపిస్తాయి అనమాట. బోండాలైనా దోశలైనా చాలా బాగుంటాయండి. సో దోశపప్పు కూడా అయిపోయింది, నేను టిఫిన్కి ఎత్తేసాను అండ్ క్లీన్ కూడా చేశానండి. స్పాంజీతోని మొత్తం తుడిచేసాను, గ్రైండర్ మొత్తం కడిగేశానండి. ఇకపోతే మనకు వెట్ గ్రైండర్ నేను అప్పట్లో ఇది 10 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నానండి. 10 ఇయర్స్ బ్యాక్ అత్త ఇప్పించారనమాట. తను ఎక్కువ గంగా కంపెనీ వాడతారు, తనకు 25 ఇయర్స్ దాకా అదే యూజ్ చేశారనమాట. లక్ష్మీ కంపెనీ అయితే 3000కి వచ్చింది, బట్ ఇది గంగా కంపెనీ కదండి, 4800 రూపీస్ పడిందనమాట 10 ఇయర్స్ బ్యాక్. అప్పటి నుంచి కూడా నేను ఇదే యూజ్ చేస్తున్నాను. నా ఒక్క దాని చేతులతో నడుస్తుంది కాబట్టి నేను చాలా చక్కగా మెయింటైన్ చేసుకుంటానండి. అంటే నా అమ్మ వాళ్ళు డబ్బులు ఇచ్చారు, అత్తయ్య ఏమో దగ్గరుండి పలానా కంపెనీ మంచిదని చెప్పేసి ఇప్పించారనమాట. పత్రం అయితే నేను ఎత్తానండి, ఎందుకంటే పత్రం బరువు ఉంటుంది కదా, నాకు బ్యాక్ పెయిన్ వస్తుంది. అది చంద్రగారే తీస్తారండి, తనున్నప్పుడే పప్పు వేసుకుంటాను, తను లేనప్పుడు వేసుకోనండి. తనే పత్రం తీయటము, తనే క్లీన్ చేసి తగిలియటము అంతా తనే చేస్తారనమాట. ఎందుకంటే తనకు ముందే డిస్కస్ చేసి తీసుకున్నాం అనమాట, తను ఒకటే చెప్పారనమాట స్ట్రిక్ట్గా. ప్రెగ్నెన్సీ టైంలో అయితే నేను ఇలాంటి రుబ్బింగ్ అయితే నేను చెయ్యగలను, కానీ వెట్ గ్రైండర్ అయితే నాకు అస్సలు తెలియదు, మొత్తం నువ్వే చూసుకోవాలన్నారు. నేను కూడా ఒకటి పదిసార్లు ఆలోచించానండి, ఏంటంటే అదైతే 2 రాళ్ళు కడుక్కోవాలి, గిన్నె కడుక్కోవాలి, మళ్ళీ తుడిచేసుకొని దేని ప్లేస్లో అది పెట్టేసి కబోర్డ్లో పెట్టుకోవాలి. దానివల్ల ప్లేస్ సేవ్ అవుతుంది, కానీ పని అయితే తక్కువ అవ్వదు కదండి. ఇదైతే ఒక పలానా ప్లేస్లో ఉంటుంది, ఇది చాతకాపోయినా కానీ ఒక స్పాంజీ తీసుకు తడిగి తడి చేసి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. దానికంటే ఒక పర్టికులర్ ప్లేస్ కేటాయిస్తే సరిపోతుంది అనమాట. కింద వచ్చే స్టాండ్ వచ్చేసి చెక్కతోని మా నాన్న అప్పట్లో తయారు చేసి ఇచ్చారండి, 2000 పెట్టి తయారు చేయించి ఇచ్చారనమాట. అలా చేయించడం వల్ల నేను వంగటము, పిండి ఎత్తడం కోసం బెండవటం అనేది చాలా తక్కువైపోయిందనమాట. అది కూడా నాన్న వాళ్ళు చేయించి ఇచ్చారనమాట. ఇంకా
చంద్ర గారు ఒకటే చెప్పారు. నాకైతే బ్రెడ్ గ్రైండర్ గురించి అయితే నాకు తెలియదు, ఇదైతే మా అమ్మ చేసింది, నేను చూశాను కాబట్టి నేను చెయ్యగలనని అప్పట్లో స్పష్టంగా చెప్పారన్నమాట. అయితే ఇక ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు తను పత్రం వేసేవాళ్ళు, నేను పప్పు రుబ్బుకోవటము, ఎత్తుకున్న తర్వాత స్పాంజ్ పెట్టి క్లీన్ చేసుకుంటాను, తను పత్రం తీసుకెళ్ళి బాల్కనీలో తీసుకుపోయి కడిగేసి మళ్ళీ అక్కడ పెట్టేసేవాళ్ళు అనమాట. అందుకోసమని ఈ వన్ స్టోన్ రుబ్బింగ్ తీసుకోవడం జరిగింది. దీనికి ఇంత పెద్ద స్టోరీ ఉందండి. ఈ చెక్క మాత్రం నాన్న తయారు చేయించి ఇచ్చారనమాట, ఇంకా అప్పుడు 10 ఇయర్స్ బ్యాక్ అన్నమాట. ఇంకా ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం వేస్ట్ అయిపోతుందండి. పప్పు కోసం బజారుకి పోయి గిన్నెకి ఇచ్చేసి ఆ చింతపిల్లి కాని పట్టుకొని చాక్లెట్ ఇప్పించుకుంటూ బిస్కెట్ ఇప్పించుకుంటూ పోతే డబ్బులు పోతున్నాయి, టైం వేస్ట్ అవుతుంది, పిండి పోతుంది, అన్నీ పోతున్నాయి. వాళ్ళు ఏమన్నా మొత్తం పిండి ఇస్తారా అండి? ఇయర్ కదా, ఏమన్నా అంటే మీకు పిండి గట్టిగా పట్టాను కాబట్టి తక్కువ వచ్చింది అంటారు. నాకు అన్ని విధాలుగా నష్టమే కాబట్టి కొనుక్కుంటే అయిపోతుంది అన్నట్టుగా ఇంట్లో ఇలాంటి రుబ్బింగ్ తీసుకున్నాను అనమాట. 10 ఇయర్స్ అయింది ఫ్రెండ్స్, ఇప్పటివరకు ఎలాంటి ఇబ్బంది రాలేదు. కాకపోతే చిన్న ప్రాబ్లం వచ్చి ఉండే స్టార్టింగ్, అది మా మామయ్య వచ్చి రికవర్ చేశారనమాట. అప్పుడు దగ్గర ఉంటే చంద్రశేఖర్ చూడటం వల్ల ఇంక ఇల్లు ప్రతిసారి ఇల్లు మార్చిన ప్రతిసారి కూడా ప్యాడ్ వంకర పోతుంది అనమాట, వైట్ ప్యాడ్. ఆ చంద్రగారు సెట్ చేసి ఫిట్ చేస్తారు, సెట్ అయిపోతుంది అనమాట. దీనికి ఇంత స్టోరీ ఉందన్నమాట అప్పట్లో. సో ఇంకా మేము ఎన్ని ఇల్లులు మారుతా, ఇది కూడా ఇల్లు మారుతా వచ్చింది. ఇది ఫ్రెండ్స్ మా రుబ్బింగ్ స్టోరీ అనేది. సో స్టార్టింగ్ అయితే చేయి పెట్టడానికి కూడా భయపడేదాన్ని నేను, ఎందుకంటే అమ్మ ఈ ఫీల్డ్ చేశారు, అత్తయ్య కూడా ఈ రుబ్బింగ్ ఫీల్ చేశారని చూడంగా నేను చెయ్యగలను అనే నమ్మకమైతే వచ్చింది. కొన్న తర్వాత నెల 2 నెలలు ఇబ్బంది అయింది, పిండి మెదిగిందా లేదా చూడటం, పత్రం వేసేటప్పుడు చెయ్యి అందులో పడుతుందేమో అన్న భయము, కొంచెం చేయి పెట్టడానికి అయితే ఆలోచించేదాన్ని, ఎత్తటానికి కూడా కొంచెం ఆలోచించేదాన్ని. చెయ్యంగా అది ఆ పని వరకు కూడా వచ్చేసింది అనమాట. అంటారు కదా, చెయ్యంగా ఏదైనా షార్ప్ అవుతుందని. ఒక్కరాయి రుబ్బింగ్ అయితే అండి 4-5 అవర్స్ రన్నింగ్ అయినా కానీ ఎలాంటి ప్రాబ్లం రాదండి. కానీ 2 స్టోన్స్ రుబ్బింగ్లు అయితే గంటసేపు ఆడించగానే హీట్ ఎక్కుతుంది, మళ్ళీ 1/2 అవర్ ఆగేసి మళ్ళీ స్టార్ట్ చేసుకోవాల్సి వస్తుంది. మనం మళ్ళీ అది హీట్ ఎక్కిందా లేదా కూడా చూసుకోవాల్సి వస్తుంది అన్నమాట. దీనికి ఎంత టెన్షన్, అంత ప్రాబ్లం ఏం లేదండి. కాకపోతే పిండి అయిపోయిన తర్వాత క్లీన్ చేసుకోవడం కొంచెం కష్టం, కానీ ఇంకా అట్లా అని చెప్పేసి నేను ఒకరాయి రుబ్బింగ్ తీసుకున్నాను అన్నమాట. ఏ టిఫిన్ చేసినా కానీ ఒకరోజు ముందే అనుకుంటామండి, ఇడ్లీ పిండి దోశ పిండి వేశాను కదా, మరి రేపు ఏం టిఫిన్ చేయాలి అంటే ఇడ్లీ కావాలన్నారండి. అందుకోసమని రేపు ఏ టిఫిన్ అయితే చేసుకుంటామో ఆ పిండి ఎంత పిండి అయితే అవసరమో అంత పిండి సపరేట్ గిన్నెలో పెట్టేసి అది బయట ఉంచుతానన్నమాట. అయితే సో ఇడ్లీ చేయమన్నారు కాబట్టి టిఫిన్లో ఉన్న పిండి సగం వేరే గిన్నెలో పెట్టేసి బయట ఉంచేస్తానండి. ఎందుకంటే కొంచెం నైట్ బయట ఉంచడం వల్ల రూమ్ టెంపరేచర్కి కొంచెం పిండి అనేది పులుస్తుంది, పులవటం వల్ల ఇడ్లీలు చాలా టేస్టీగా ఉంటాయండి, చాలా టేస్టీగా ఉంటాయి. అందుకోసమని పులవడం కోసమని నైట్ బయటే ఉంచేస్తాను. ఇంకా మిగతా పిండి పులవకుండా ఉండడం కోసం ఇది ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అన్నమాట. అవసరం లేని పిండి ఏమో ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను, అవసరం ఉన్న పిండి ఏమో బయట ఉంచేస్తాను. అట్లా చంద్ర గారు ఇడ్లీ కావాలన్నారు కాబట్టి ఈ టిఫిన్లో పిండి బయట పెట్టేసి ఉంచేస్తానండి. బాగా టైర్డ్ అయిపోయానండి, చతగట్లేదు అంటే సార్ మ్యాగీ చేసి పెట్టారనమాట. సో అదే అన్నమాట, సార్ కుకింగ్ మాత్రం సూపర్గా చేస్తారండి, చాలా చాలా సూపర్గా చేస్తారు, తిడతా ఉంటారు అనమాట అప్పుడప్పుడు. పనంతా ఒక్కసారి చేస్తావు, ఒక్కసారి అడ్డం పడతావు, ఒకరోజు ఒకరోజు చేసుకోకూడదు, అంతా ఒకేసారి చేసుకోవాలని తిడతా ఉంటారు అనమాట. అందుకోసమని ఇంకా మ్యాగీ చేసి పెట్టారనమాట పిల్లలకి నాకు అందరికీ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోకండి, బెల్ ఐకాన్ కొట్టడం వల్ల నా నోటిఫికేషన్ అంతా మీకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.